ఏపీలో అభివృద్ధి శూన్యమని అన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి. రాష్ట్ర ఆదాయం పెరగడం లేదని ప్రజల సొమ్మును పంచి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడా పెరగని విధంగా ధరలు ఏపీలో పెరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. అభివృద్ధిపైన వైసీపీ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. పక్క రాష్ట్రం తమిళనాడు సెటిల్ అయినటువంటి లేదా మైక్రోసాఫ్ట్ సీఈఓ రాయలసీమోడు అనంతపురానికి సంబంధించిన వ్యక్తి, ఇట్లా అన్ని సీఈఓలు కూడా భారతదేశానికి సంబంధించి, చివరకు వరల్డ్ బ్యాంక్ భారతీయుడు. ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పెట్టదు, దాని మీద చర్చకు వస్తారా? అయితే ఒకటి, చాలా శాఖలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదని నేను చెప్తున్నా. అన్ని శాఖల్లో ఆదాయం తగ్గిపోయింది, ఏ శాఖలో ఆదాయం లేదు, అప్పులు మాత్రం పెరిగాయి ఆంధ్రప్రదేశ్లో. అయితే ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక ఆదాయం లేదు, రోజు అప్పులే. 365 రోజులు కూడా బ్యాంకుకు పోయి ఓడీ తీసుకొని ప్రభుత్వం నడిపేటువంటిది భారతదేశంలో ఏకైక రాష్ట్రం, ఏకైక ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి అనే కంటే కూడా ఢిల్లీ ఆర్థిక శాఖ మంత్రి అని చెప్పచ్చు, ఎందుకంటే ఆంధ్రాలో ఉండేది తక్కువ, ఢిల్లీలో ఉండేది ఎక్కువ కాబట్టి. అంటే రోజు అప్పుల కోసమే ఢిల్లీలో ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు ఎవరు కూడా వాళ్ళ మంత్రిత్వ శాఖల అభివృద్ధి గురించి ఎప్పుడు చెప్పరు. వాళ్ళు ఒక్కసారి ప్రెస్ ముందుకు వస్తారు, ఎప్పుడంటే ఎవరినైనా తిట్టడానికి కానీ, బూతులు మాట్లాడడానికి కానీ, లేకపోతే విపక్షాల మీద దాడి చేయడానికి కానీ వస్తారు తప్ప, మా మంత్రిత్వ శాఖల్లో మా ప్రగతి ఇది, మా ప్రగతి నేను ఇట్లా చూపిస్తున్నాను అని చెప్పడానికి మాత్రం ఏ మంత్రి కూడా ఇప్పటిదాకా రారు, ఒక్క మంత్రి కూడా సమీక్ష చేయరు. కారణం ఏంటంటే అన్ని మంత్రిత్వ వీళ్ళంతా ఉత్తిత్తు మంత్రులు, వీళ్ళ చేతిలో ఏమీ పవర్ లేదు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా వాళ్ళు మంత్రులు పేరుకు మంత్రులు మాత్రమే. మొన్నటి దాకా పక్క రాష్ట్రం తమిళనాడులో సెటిల్ అయినటువంటివి లేదా మైక్రోసాఫ్ట్ సీఈఓ రాయలసీమోడు అనంతపురానికి సంబంధించిన వ్యక్తి,